రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చెబుతున్నారని ఆయన మార్చాలనుకుంటున్న రాజ్యాంగానికి ఈ అక్రమ అరెస్టులే ప్రతీక అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తమ అభిప్రాయాలను చట్టబద్ధంగా వెల్లడించే అవకాశం ప్రతి ఒక్కరికి ఉందన్నారు. అసాం సీఎం పై ఎఫ్ఐఆర్ బుక్ చేయనందుకు పోలీస్ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. అసాం సీఎం భారత సంస్కృతిని కించపరిచేలా మాట్లాడారన్నారు జీవన్ రెడ్డి. అసాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించినంత మాత్రాన ఆయన కాంగ్రెస్ కు మద్దతిచ్చినట్లు కాదన్నారు. అసాం సీఎం వ్యాఖ్యల పట్ల మహిళల్లో వెల్లువెత్తిన ఆగ్రహాన్ని సొమ్ము చేసుకుని వారి సానుభూతి పొందేందుకే కేసీఆర్ తెలివిగా మాట్లాడారన్నారు జీవన్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి గారు పేర్కొనడము సంభాషించడము అనైతికమే కాకుండా చట్టానికి ఇది వల్ల అతిక్రమించినట్టు భావించాల్సి వస్తుందని చెప్పి సైకి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఏం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ అస్సాం ముఖ్యమంత్రి గారిపై చర్య తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేస్తే మేము ఆధారాలతో యుక్తంగా చెప్పంటున్నాను. ఇవాళ స్థానిక పోలీస్ అధికార యంత్రాంగం మా ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేయవలసిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా కేసు నమోదు చేయకుండా విచారణ చేపట్టకుండా కేవలం ఏదైతుందో ఫిర్యాదు మరి వాళ్ళ బాధ్యత పూర్తయినట్టుగా భావించడము ఇది మేము నిరసిస్తున్నాం.